మరి ఇక్కడ రామరెడ్డి పేకాటలో ఓడిపోవడం బాధకు లోను కావడం అనేటటువంటిది జరిగింది. మరి తర్వాత ఏం జరిగిందో చూడండి. ఒక పేకాట కాదు మళ్ళా ఇంకా ఇంకే ఆట అయినా గంతే. క్రికెట్లో పాకిస్తాన్ అగర్చా గెలిస్తే పండగ చేసుకుంటారు. అమ్ముల పొదలకు వెళ్ళి ఒక్కొక్క బాణం తీసుకొని గురి తప్పకుండా ఎత్తాడు రామరెడ్డి, ఎత్తాడు రామరెడ్డి. ఏటు తిన్నా పచ్చోల్గే గిలగిల తన్నుకుంటాడు సుబాని. ఏటాడినా సరే ఎవరు గెలిచేవాళ్ళు అంటే రామరెడ్డి గెలిచేటటువంటి వాడు. గెలవగానే సుబాని మాత్రం గిలగిలగిలగిలగిల తన్నుకునేటటువంటి వాడు. అంత గట్టున అంత ఘటనే ఉంటారు చిన్నాయన. పాకిస్తాన్ మీద ఆడి జహీర్ ఖాన్ 5 వికెట్లు తీసుకోలేదా, కైఫ్ సెంచరీ చేయలేదనే నీకు తెల్వని ముచ్చట చిన్నాయన. లోపల కలికలి అయితా అంటే మనసు ఉగ్గ పట్టుకొని అన్నాడు సుబాని. ఓర్ని ఏ విధమైనటువంటి సంబంధంతో పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ సుబాని? చిన్నాన కక్క బాబాయ్ అనేటటువంటి సంబంధంతో పిలుస్తూ ఉన్నాడు. జహీర్ ఖాన్ 5 పాకిస్తాన్ మీద జహీర్ ఖాన్ 5 వికెట్లు తీసుకోలేదా, కైఫ్ సెంచరీ చేయలేదా, నీకేమైనా తెలియని ముచ్చట చిన్నాయన. లోపల కలికలి అవుతుంటే మనసు ఉగ్గ పట్టుకొని ఎవరు పలికారు అంటే ఇక్కడ సుబాని పలికాడు రామరెడ్డితో. నువ్వెన్ని చెప్పు వీళ్ళంతా కంతే, తినేది ఈడియా సొమ్ము, పాడేది పాకిస్తాన్ పాట. కసితోని మాటల్ని గడ్డపొరలోకే సుబాని గుండెలల్లా దింపుతాడు రామరెడ్డి. రామరెడ్డి అన్నాడు ఏమని, నువ్వెన్ని చెప్పు వీళ్ళంతా కంతే, తినేదేమో ఇండియా సొమ్ము, పాడేదేమో పాకిస్తాన్ పాట. తినేదేమో భారతదేశం సొమ్ము, పాడేదేమో పాట ఆలది. గట్టిగా ఏ విధంగా గట్టిగా పలికిండంట రామరెడ్డి. మరి ఎప్పటి సందో కలిసిమెలిసి ఉన్న జిగిర్ దోస్తులు, జిగిరి అంటే ఏంది, మంచి జాన్ సపా అంటూ ఉంటాం కదా, మంచి స్నేహితులు, ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేటటువంటి స్నేహితులు. సుత తమ తమ నిలువులు తప్పంగానే కులాలను మతాలను ఆతియార్లగా చేసుకొని అవతలోని ఆయువు పట్టు మీద పొడేసి పారయ్యటం రివాజ్ అయ్యింది. ఏదన్నా మంచిగా ఉన్నంతసేపు మంచిగా, ఇలాంటి ఏమైనా సందర్భాలు అనేటటువంటి వచ్చినప్పుడు తేడాలు అనేటటువంటి కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వసామాన్యంగా వచ్చేటటువంటిది. మోక దొరికితే చాలు నెత్తురు మరిగిన సైతాన్ లెక్క. మోక దొరికితే చాలు ఏ విధంగా మారుతాం, సైతాన్ ఒక రాక్షసునిలాగా మారుతూ ఉంటాం. నరసింహ సావోల్గే ఉగ్రంగా బయటపడుతుంది. మనిషిల దాక్కున్న సింహం ఆకలితోని జూలు దులుపుకుంటా ఎగబడుతుంది, పగబడుతుంది. ఆకలిసిందనుకో జూలు దులుపుతుంది, పగబడుతుంది. ఎవరు సింహం? సింహం ఆజాద్ జంగుల చైనా యుద్ధప్పుడు. ఆజాద్ జంగులు అంటే ఇక్కడింది యుద్ధం. ఆజాద్ జంగుల చైనా యుద్ధం అప్పుడు, కార్గిల్ జంగుల ఎంతమంది ముస్లిం వీరజవాన్లు షహీద్ అయ్యిండ్రు. పాకిస్తాన్ చొరబాటప్పుడు ఎంతమంది తమ గుండెల్ని జెండాలుగా సరిహద్దుల్లా పాతిండ్రు. హిందూ సీతా మహారా అనుకుంటూ ఎంతమంది మా పాదాల మీద పువ్వులోల్గే రాలిపోయిండ్రు. అష్ఫాకుల్లా ఖాన్, హమీద్, చందోలు, హాజీ బాషా వీళ్ళంతా మాకు ముద్దుబిడ్డలు కారా. సోంచాయించిన కొద్దీ సుబాని మనసు కలపిల ఉడకబట్టింది. ఇవన్నీ చెప్పినా కానీ మనసు అనేటటువంటిది ఉడకబట్టినది. కళ్ళ పొంటి నీళ్లు గిర్రున తిరుగుతుంటే గుండెల్ల నొప్పిని గుండెల్లోనే కుక్కుని ముఖం నేలకేసిండు సుబాని. ముఖం ఏం చేసిండు, ఎవరు నేలకేశారు అంటే సుబాని నేలకేసిండు. మీ పేకాట మీన మీ మీన మన్ను వయ్య పొల్లగాడు నొప్పితోని గిజగిజ తన్నుకుంటుండే ఇకనన్నా లేవరాదుండ్రి. రామరెడ్డి తల్లి రత్తమ్మ లోపటికెళ్ళి లాసిగా అరుసుకుంటూ వచ్చింది. లోపటికెళ్ళి లాసిగా అంటేంది, గట్టిగా అరుసుకుంటూ వచ్చింది. ఈ పేకాట మీద మన్ను పోయ పొలగాడు, పొలగాడు ఎవరు సుబాని, గింజ గింజ తన్నుకుంటుండు, ఇంగన్న లేవ రాత్రా లేరి అని అరుసుకుంటూ వచ్చింది. ఎవరు, రామరెడ్డి యొక్క తల్లి అయినటువంటి రత్తమ్మ వచ్చింది. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదంటే గిదే మళ్ళా ఇసుక్కుంటలేసిండు రామరెడ్డి. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు ఎవరిని ఇసుక్కుంటలేసిండు, ఇసుక్కుంటలేసిండు రామరెడ్డి. రామరెడ్డికి వెంకట్రెడ్డి ఒక్కడే కొడుకు. రామరెడ్డికి వెంకట్రెడ్డి ఎవరు, వెంకట్రెడ్డి ఒక్కడే కొడుకు. మరి ఈ మధ్యనే గాయనకి
కిడ్నీలల్లో బగ్గ నొప్పి వస్తుందట. కిడ్నీలలో ఏమొస్తుంది? బగ్గ అంటే ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుందట. తాగుడు ఎక్కువై కిడ్నీలు ఖరాబ్ అయినవంటారు. ఆడికి దవాఖానకు తీసుకుపోతూనే ఉన్నారు, కానీ నయం కాలే. నయమైందా అంటే మంచిగా అయిందా అంటే కాలే. బాగా తాగిండు 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 కిడ్నీలన్నీ పాడైపోయినాయి. మరి కాపోలయం కన్నా రంగాచారి సుబాని మాట ముచ్చట లేకుండా ఇంటి దారి పట్టారు. ఏం సపోర్ట్ చేయకుండా కాపోలయం కన్నా సుబాని రంగాచారి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇది ఇందులో ఒకటో భాగం. రెండో భాగం చూడండి. దిగాలు పడి ఇంట్లోనే కొత్త ఇంట్లోకొత్తున్న సుబానిని చూసింది తల్లి ఫాతిమ. దిగాలు పడి ఇంట్లోకి వెళ్ళి బయట ఎడికి ఈ రామరెడ్డి అనేటువంటి మాటలకు ఇంటి దారి పట్టి ఇంటికి వెళ్ళాడు. దిగాలుగా కొంచెం బాధగా వస్తూ ఉన్నటువంటి ఎవరిని చూసింది? ఫాతిమ తన యొక్క కుమారుడైనటువంటి సుబానిని చూసింది. చూసిన తర్వాత నెలలు నిండి రేపు మాపో అన్నట్టుగా పెండ్లాన్ని ఇంట్లో పెట్టుకొని రాత్రనకుంటా పగలనకుంటా పేకాటేంద్రా అన్నది ఫాతిమ. తన భార్య ఇవాళ రేపు ఏది ఏం కావడానికి డెలివరీ కావడానికి నీలాడడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ రే పెండ్లాన్ని ఇంట్లో పెట్టుకొని రాత్రి పగలు లేకుండా ఏంద్రా పేకాట అని అన్నది ఎవరు? ఫాతిమ. సుబాని ఏం మాట్లాడలే. ఒక పాలి భార్య సల్మా. ఎవరి యొక్క భార్య? సుబాని యొక్క భార్య పేరేం పేరు? సల్మా. సుబాని యొక్క భార్య పేరేం పేరు? సల్మా. మరి ఈ సల్మాకి వెళ్ళి చూసిండు. సల్మా వైపుకు చూశాడు. కడుపుతోటి ఉన్న సల్మా నిండు గోదారి లెక్క కథలలేక కథలలేక నిమ్మలంగా రసోయిలికి పోయినది. ఎవరు కథలలేక అటు ఇటు కథలలేక లోపలికి వెళ్ళింది. ఏం బేట, చిన్నపోయి కండ్ల పడుతున్నాం, ఏమైంది బేట? ఏం బేట ఏమైంది? రామరెడ్డి కొడుక్కి పానం బాగా లేదట కదా. ఎవరి కొడుకు పానం బాగాలేదు? రామ్ రెడ్డి యొక్క కొడుక్కి ఏం లేదు అట, పానం బాగాలేదమ్మా అన్నది. నే ఎవరన్నారు? ఎవరు? సుబాని అన్నాడు తన యొక్క తల్లితో. మరి మా బలువుగున్నదా మళ్ళా తనే అన్నది. మా బలువుగా బలువు అంటుకెళ్ళింది, బాగా అధికంగా ఉందా అన్నది. అనగానే మళ్ళా తనే అన్నది ఫాతిమ. ఎందుకు చిన్నపోయినా మంచిగానే ఉన్నా. వెంకటరెడ్డికి ఖమ్మం పెద్ద తావకానకు తీసుకుపోయిండ్రు, కుక్కి మంచంలో కూలబడి అన్నాడు సుబాని. కుక్కినటువంటి మూల మంచంలో కూర్చొని అన్నాడు. ఎవరు? సుబాని అన్నాడు, అమ్మ వెంకటరెడ్డిని ఎక్కడికి? పట్టణం దావకానకు తీసుకుపోయి పెద్ద దావకానకు ఖమ్మం అన్నాడట. మరి సుబాని మునుపటోల్గా హుషారుగా లేడనుకున్నది ఫాతిమ. ఇప్పుడు ఇదివరకు ఉన్న హుషారు ఆనందం సంతోషం అతనిలో కనబడిందా? లేదు. మరి ఏమైంది బేట, నీ ముఖం చూస్తుంటే తెలవటం లేదా? నా ముచ్చటేందో నాకు చెప్పకూడదా? గుచ్చి గుచ్చి అడిగింది ఫాతిమ. అడిగింది, ఎందుకు బిడ్డ గట్టున్నావు? ఏదో చెప్పు, నాకు చెప్పకూడదు ముచ్చట అని. ఎవరన్నారు? ఫాతిమ. ఎవరితో? సుబానితో అన్నది. జరాసేపు సుబాని ఏం మాట్లాడకుండా కాముష్గా ఉన్నాడు. ఏం మాట్లాడకుండా, నోరు మెదపకుండా. ఎవరున్నారు అంటే, ఎవరున్నారు జరాసేపు? ఎవరున్నారు? సుబాని ఉన్నాడు. మరి కడుపులో ఉన్న బాధ తక్కితే కానీ తీరదు అనుకున్నాడు. కడుపులో ఉండేటటువంటి బాధ ఇంకొకరి చెప్తేనే తీరుతూ ఉంటుంది అనుకున్నాడు. రామరెడ్డి తనను అన్న మాటలన్నీ పొల్లుపోకుండా చెప్పిండు సుబాని. ఎవరు చెప్పాడు? తల్లికి తెలియచేశాడు. ఫాతిమ బరువుగా ఊపిరి పీల్చుకోబట్టింది అని పీల్చుకుంది. ఎవరు? ఫాతిమ. ఏం బద్మాషు రోజులు వచ్చినాయి బేట, ఏం బద్మాషు రోజులు, పనికిమాలిన రోజులు వచ్చినాయి కొడక. వెనకట మీ బాపు సోన్ సాబ్, మీ యొక్క బాపు ఎవరు? సోన్ సాబ్. ఎవరు? సోన్ సాబ్ అంటే ఇక్కడ ఎవరి యొక్క? సుబాని యొక్క తండ్రి ఎవరు? సోంద్ సాబ్. సోంద్ సాబ్ బతికున్నప్పుడు ఎట్లుండేవి మా ఊర్లు? ఫాతిమ మనసు పురాణ జమానాలకు ఈదుకుంటూ పోయింది. తన మనసు గిర్ర 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 తిరుగుతూ, మన సినిమాలు చూసినప్పుడు గిర్ర 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 తిరిగి వెనకకి వెళ్ళిపోతాయి కదా. ఎవరి యొక్క మనసు వెనకకి వెళ్ళిపోయింది అంటే ఫాతిమ యొక్క మనసు వెనకకి పోయింది. ఏం రాదమ్మత్త, అంతా మంచేనా అని అడిగిండు సోన్ సాబ్. మరి రాదమ్మ ఎవరు? సోన్ సాబ్ యొక్క అత్త. అత్తను అడిగిండు, ఏం అత్త బాగున్నావా అని అడిగాడు. గాయన హరోజు రాధమ్మ ఇంటికి సల్ల కోసం వస్తాడు. గాయన హరోజు ఏం చేస్తాడు? ఆ రోజు ఏడికి రాధమ్మ ఇంటికి దేనికి వస్తాడు? ముంత పట్టుకొని సల్లకొస్తాడు. బాగానే ఉన్నా పోరగా, బాగానే ఉన్నా పోరగా అని ఎవరిని? సోన్ సాబ్ని అనేది. మీరంతా మంచేనా
అన్నది రాధమ్మ. మంచే కానీ మరే మరే సిగ్గుతోని మెలకలు తిరిగిపోతాడు సోన్సా. మెలకలతో ఏంది సిగ్గుతోని మెలకలు తిరిగిపోతాడు. ఎవరు తిరిగిపోతావురు సోన్సాబ్? ఓర్ని సిగ్గు దొంగలు దోసుకపోను. చల్లకొచ్చి ముంత దాస్తావేంది పోర్గ, ఏం ముచ్చటో జప్పున చెప్పకపోతువి అన్నది రాధమ్మ. అనగానే ఏందో అత్త నాకు మా సిగ్గైతుంది, ఎట్లా చెప్పాలనో సమజ అయితలేదు, ఎట్లా చెప్పాలని అర్థమవుతలే. మరే 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 మా అడ్డి నోరు పెకలడం లేదు సుభానికి. సుభానికి నోరు వెళుతుందా అంటే ఆ మీ అడ్డి ఏం చేసినో పొల్లను ఆరాటంగా అన్నది రాధమ్మ. ఏం చేయలే, మా అడ్డి నీళ్ళు పోసుకున్నది, మా అడ్డి నీళ్ళు పోసుకున్నది. సోన్సాబ్ బుగ్గలు సిగ్గుతోటి ఎర్రబడ్డాయి. సోన్సాబ్ యొక్క ఏంటి అట బుగ్గలు చెంపలు ఎర్రబడ్డాయట. ఏం చేయలేదంటావు, పొల్ల నీళ్ళు పోసుకుందంటావు, ఏంది పోరడా ఈ ఉల్టా పల్టా, కావాలననే రాధమ్మ కొంటేగా అన్నది. ఏమన్నది, ఏం పోరడా ఈ ఉల్టా పల్టా, కింద మీది చెప్తున్నాం మీది కింద ఏంది కావాలనే రాధమ్మ ఎవరితో ఆ సోన్సాబ్తో ఈ విధమైనటువంటి విధంగా అన్నది. పో అత్త నీకేం చెప్పినా దిల్లాగే చేస్తావు, మా అడ్డానికి చింతకాయ తొక్కు తినబూతు అవుతుందట, గింత పెట్ట రాదు అత్త. కళ్ళు కిందికి వాల్చుకొని అడిగిండు సోన్సాబ్. అడిగిండు చింతకాయ పచ్చకాయ అత్త అన్నదట. ఓరిని గింత మాత్రం దానికి తల్లడం అల్లడం అయితే ఏంది, అల్లుడా పెట్టిత్తా తీ అని గద్దె గిన్నెల చింతకాయ తొక్కు పెట్టించింది రాధమ్మ. ఎందుకంటే చింతకాయ తొక్కు తొక్కు అంటే పచ్చడ పచ్చడ పెట్టించింది ఎవరికి, సోన్సాబ్కి. రాధమ్మ నా ముచ్చట వైన వైనాలుగా ఫాతిమతోటి చెప్పిండు సోన్సాబ్. ఆ విషయాలన్నీ కూడా వెళ్ళిండు తన భార్యతో, ఎవరితో, రాధమ్మ అత్తతో జరిగినటువంటి విషయాలన్నీ తెలియచేశాడు. ఈ పాలి ఫాతిమ సిగ్గుల మొగ్గ అయ్యింది. ఒక పాలి ఓరారి సోన్సాబ్ చింత షెట్టెక్కి చింతకాయ దులుపు తావురా, నీ కష్టం ఉంచుకోను కానీ అన్నది జానికమ్మ నాయనమ్మ. జానికమ్మ నాయనమ్మ అంటే సోన్సాబ్ యొక్క నాయనమ్మ అన్నది అట. ఏమని అన్నదట, రేయ్ చింత షెట్టెక్క చింతకాయ తెంపర, నీ కష్టం ఏమి ఉంచుకోను కానీ, ఎంతో అంతే ఇస్తా కానీ అన్నది. సోన్సాబ్కు చెట్లు ఎక్కడం పుట్టలు ఎక్కడం అంటే మస్తు ఇష్టంగా ఉంటుంది. కోతి కొమ్మచ్చ లాటల కాడ నుంచే గా ఇకమతులన్నీ వంట పట్టినవి సోన్సాబ్కి. చిన్నప్పుడు ఏం చేశారు, కోతి కొమ్మచ్చ ఆడే ఆడోళ్ళు ఆడే ఆట ఇదండి. ఆయన ఈడు కూడా ఆడేటటువంటి వాడు, కోతి కొమ్మచ్చ ఆటలు ఆడేవాడు కాబట్టి చెట్లు ఎక్కడం అంటే మహా ఇష్టంగా ఉండేది ఎవరికి, సోన్సాబ్కి. చిటారు కొమ్మలకెక్కి ఒక కాయ లేకుండా మొత్తం చెట్టును ఓ దులుపు దులిపిండు సోన్సాబ్. ఏది చిటారు కొమ్మలు ఉండేటటువంటి ఏడ కూడా చూసిన కాయ ఉందంటే లేదు, కాయలన్నీ కూడా తెంపిండు ఎవరు, సోన్సాబ్. మన జానకమ్మకి మా సంబరమైంది, ఆనందమైంది. ఇస్తట్లనే బువ్వ పెట్టి ముద్దపప్పుల మామిడికాయ తొక్కేసి, మామిడికాయ తొక్కంటే మామిడికాయ పచ్చడ ఆవకాయ అంటాం కదా, వేసి చారేడు నెయ్యి, ఇంత నెయ్యి పోసి సోన్సాబ్ ముందు పెట్టింది జానకమ్మ. నాయనమ్మ ఏం చేసింది, పెట్టింది సోన్సాబ్ ఇస్తరి మలిచి తుండుగుడ్డల కట్టుకుంటా అంటే, ఇస్తరి మలిచిండు తుండుగుడ్డ అంటే తెలుసు కదా మనం ఏమంటాం, టవల్ అంటూ ఉంటాం చూడండి, ఆ టవల్ కట్టిండు. ఓ పో కాదేంది పోరగా, బువ్వ దినమంటే తువాల మలిచి పెట్టుకుంటున్నావు అన్నది జానకమ్మ అన్నదట. నువ్వు నిన్ను దినమని పెడితే నెయ్యి బువ్వ పెట్టి నెయ్యి వేసి మామిడికాయ తొక్కేసి పెట్టి తింటారా అంటే మలుస్తావేంది అన్నది. నాయనమ్మ మీ మనవరాలకి తీసుకపోతా అన్నాడు సోన్సాబ్. మనవరాలంటే ఎవరు, ఫాతిమాకి. మా తీసుకపోయినావు తీ, గా పోరికి ఏర పెట్టేస్తా కానీ వేరే పెట్టిస్తా కానీ నువ్వు తిను, మనవరాలకు వేరే పెట్టిస్తా కానీ నువ్వు తిను అని తినేదానిక పట్టుబట్టింది జానకమ్మ. తిన్నదాకా వదల్లే ఆటంక 10 రూపాయలు ఇస్తట్లా బువ్వ మూట కట్టి సోన్సాబ్ చేతులు పెట్టింది. సోన్సాబ్ చేతులు ఎవరు పెట్టారు, 10 రూపాయలు ఇచ్చింది, మళ్ళీ బువ్వ పెట్టింది, చారే నెయ్యి వేసింది, మాడికాయ తొక్కేసింది, ఇస్తర్లా పెట్టింది, బిర్రగా కట్టింది, ఎవరికి ఇచ్చింది అంటే ఎవరికి ఇచ్చింది, సోన్సాబ్కి ఇచ్చేసింది. అలివేలమ్మ, అలివేలమ్మకైతే దినాం బీరాకుల ఏదో ఒక కూర అంటూ పెట్టిచ్చేడిది. అలివేలమ్మకైతే
ఏది దినం దినం అంటే ప్రతిరోజు బీరాకులో ఏదో ఒక కూర రోజు పెట్టేదట. అంటే ఎవరిని, ఈ సోన్ సాబ్ని ఆదరించినటువంటి ఇల్లాలు ఇక్కడ ఎవరు అంటే అలివేలమ్మ. పెరట్ల పెంట కుప్పలు కండ్లపడకుండా గుమ్మడి పాదు అల్లుకున్నట్టుగా కులాలు అంటూ సొంటూ లేకుండా ఊరంతా వరసలు అల్లుకునేవి. పూర్వకాలంలో చూస్తే ఊర్లు ఇవన్నీ కూడా ఉండేటటువంటి కావు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా వరసలు పెట్టుకొని బావా అక్క తమ్మి మరిది అని పెట్టుకుంటూ మాట్లాడుకునేటటువంటి వాళ్ళు. ఇక్కడ సోన్సాబ్ ఉన్నాడు. జానకమ్మను ఏమని పిలిచేటటువంటి వాడు, సోన్సాబ్ నాయనమ్మ. హిందూ స్త్రీ అయినటువంటి ఆమె హిందూ స్త్రీ అయినక నాయనమ్మ అని పిలిచేటటువంటి వాడు. ఎవరు అనేటటువంటి వారు, సోన్సాబ్ అనేటటువంటి వాడు. రాధమ్మనేమని పిలిచేవాడు, అత్త అని పిలిచేటటువంటి వాడు. మన ఇక్కడ సోన్సాబ్కి స్నేహితుడు ఎవరు, రమేష్. ఆదరించిన ఇల్లాలు ఎవరు, అలివేలమ్మ. అంటే ఇక్కడ సోన్సాబ్ ఏ విధమైనటువంటి జీవితాన్ని, పేదరికవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నూటికో కోటికో ఎవడో ఒకడు తప్ప పేరు పెట్టి పిలిచేటోడే లేకుండే, ఏదో నూటికో కోటికో ఒకడు ఉండేవాడు. ఏదో ఒక వావి వరుస, అన్న తమ్మి బాబా చెల్లి మరదలు ఇవి ఇష్టం అనిపిస్తే అది బాబాయ్ అని పిలిచేవాళ్ళు, తాత అని పిలిచేవాళ్ళు వయసును బట్టి. మరి అలనాటి ముచ్చట్లు కొడుక్కి పూసకూచ్చినట్టు ఇగురంగా చెప్పింది. ఇగురంగా అంటే పూర్తిగా వివరంగా తెలియచేసింది ఎవరు, ఫాతిమా. అటెంక జరసేపు కాముష్కున్నది. ఆ తర్వాత కొంచెం సేపు కాముష్ ఏం మాట్లాడకుండా ఎవరు ఉన్నారు అంటే, ఎవరున్నారు, సుబాని యొక్క తల్లి అయినటువంటి ఫాతిమా ఉంది. తర్వాత మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.